రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల క్రింద వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి 20,000 నష్టపరిహారం అందించాలని అన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేసి వారికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారప్ సంతో రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు మేంగాని మహేందర్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాటలతోనే నడిపిస్తుంది, చేతులతో నడిపించే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. దయచేసి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి 20,000 చొప్పున, ఎందుకంటే ఇక్కడ ఉన్న మొన్న జరిగినటువంటి నష్టం, ఒక్కొక్క రైతు వెంబడ కంట్లో నీటి వస్తున్నాయి, రక్త చుక్కలే వస్తున్నాయి. దీనిని గమనించండి, ఈ ప్రభుత్వం ఒకసారి మీరు చూసి మన ఫసల్ బీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రైతులను, ఏ ఒక్క రైతుకు నష్టం పోకుండా ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారాన్ని అందించాలని మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు గత నెలలో అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను మా రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కోద్గల్ గ్రామాన్ని, ముస్తాబాద గ్రామాన్ని వడగళ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఎందుకంటే ఎట్లుందంటే మెత్తగా శృతి మెత్తని మాటలతోని, తీయటి మాటలతోనే ముందుకు పోతుంది. రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన యుగం ఎన్నటికీ మనగోళ్ళకి రాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రైతులను ఆదుకోవాలి. రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి రైతులను ఆదుకోవాలి. 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తున్నారు, అది కూడా ఇప్పటి వరకు ఏమి చేతగానట్టే ఉంటారు. మీరు ఎన్నికలపైన దృష్టి పెట్టారు కానీ రైతులపైన కీచమెత్తైన దృష్టి పెట్టలేదు. దయచేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ధర్నాలకు దిగి ప్రభుత్వాన్ని మొండివైక నశించాలని డిమాండ్ చేస్తున్నాం.